ధర కూడా మరి ఇవాళ ఏదో మధ్యాహ్నం ధరల లిస్ట్ కూడా వచ్చింది, ఏదో 120 రూపాయల నుంచి ఏదో సమ్ అప్వార్డ్స్. మరి ధర కూడా గతంతో పోలిస్తే చాలా భారీగానే తగ్గించారు. అంటే షాపుల్లో విపరీతంగా ప్రజలందరూ పాల్గొన్నారు. అంచనాలను మించి అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రభుత్వానికి మరి సుమారు 1800 కోట్ల రూపాయల ఆదాయం అప్లికేషన్లోనే వచ్చింది. ఫస్ట్ 3 రోజులు చూసి ఆదాయం రావట్లేదు, మర్రో మర్రో కుర్రో అన్నా కూడా మరి విపరీతంగా ఊహలను మించి మరి ఆదాయం కూడా వచ్చింది. ఇవాళ నుంచి మొదలు పెడుతున్నట్టుగా మరి చూసాం. అంతేకాకుండా గతంలో మేజర్ అవినీతి డిజిటల్ పేమెంట్లు లేనందువల్ల జరిగింది. ప్రభుత్వం అమ్మే షాపుల్లోనే మరి డిజిటల్ పేమెంట్లు లేకపోవడం అంటే ఎంత దారుణం. అప్పుడు చెప్పుకున్నాం కూడా, ఎన్నోసార్లు నేను చెప్పాను, పార్లమెంట్లో కూడా మాట్లాడా, ఆంధ్రప్రదేశ్ ఒక పక్క ప్రధాని గారు ఏమో డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అంటా ఉంటే క్యాష్ ఆంధ్ర క్యాష్ ఆంధ్ర అంటూ మరి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి చెప్తే ఓకే, నా మీద తిరగబట్టడానికి కొంతమంది వచ్చారు. సరే, ప్రస్తుతం వాళ్ళు ఎవరు అడ్రస్ లేరు, అప్పుడు తిరగబడ్డ వాళ్ళు, అప్పుడు సజావుగా ఉన్న వాళ్ళు, ఎస్ వేరే పార్టీ నుంచి అయినా చాలామంది ఎంపీలుగా ఉన్నారు. అప్పుడు తిరగబడ్డ వాళ్ళు మటుకు తిరగబడిపోయారు పూర్తిగా. చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకీ ఇప్పుడు ఇవాళ నుంచి చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా డిజిటల్ పేమెంట్ మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. సో దానివలన దొంగ సరుకు రావటం గతంలో అనుమానం లేదు, వచ్చింది దొంగ సరుకు. ఆ దొంగ సరుకు అమ్మటం కోసమే ఈ ఆ డిజిటల్ పేమెంట్స్ గురించి తిక్కుతిగ్గా 6 నెలల్లో చేస్తాం, సంవత్సరంలో చేస్తామని చెప్పి 6 నెలల్లో చేశారు. 4.5 సంవత్సరాల తర్వాత 6 నెలల్లో చేశారు, 6 నెలల్లో చేస్తామని. ఇప్పటికప్పుడు 6 నెలలు అంతా గడిపి 6 నెలల్లో చేశారు. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద డే 1 అంటే ప్రభుత్వం సిన్సియారిటీ స్పష్టంగా తెలుస్తుంది. రైట్ ఫ్రమ్ ద డే 1 డిజిటల్ పేమెంట్ని మ్యాండేటరీ చేశారు. ఆ బ్రాండ్స్ అన్నీ కూడా మంచి మంచి బ్రాండ్స్ అన్నీ కూడా రీఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అన్నమాట ప్రకారం ఆ ధరలు కూడా చాలా వరకు తగ్గించారు. సో కాబట్టి ధరలు తగ్గినాయి అని చెప్పి మరీ ఎక్కువ తాగేకుండా తగు మోతాదులోనే తీసుకోండి. ఇందులో ఒక హైలైట్ అయిన అంశం ఏంటంటే, మళ్ళీ వేరే ప్రజల మీద భారం అయ్యకుండా మరి మద్యం తాగే వాళ్ళ మీద ఒక 2% సెస్ వేయటం జరిగింది. అది ఎందుకంటే బాగా ఎక్కువ తాగి మద్యానికి ఎవరైనా బానిసలు అయితే వారిని డీఎడిక్షన్ చేయటం కోసం, డీఎడిక్షన్ సెంటర్లు పెడటం కోసం మరి 100 కోట్ల రూపాయలు ముందు ఒక 2% వేసి సెస్ కలెక్ట్ చేయాలని. 100 కోట్లు అంటే చాలా ఫాస్ట్గా వచ్చేయచ్చు. అలాగే మరి ఇంకా తర్వాత పెంచుతారేమో, కానీ ఇది ఒక గమ్మత్తైన అంశం. సో ఎవడైతే మరి మద్యం కొంటాడో అతను ఆరోగ్యం చెడిపోయినా శృతి మించినా మరి వాళ్ళ దగ్గరే కలెక్ట్ చేసిన డబ్బుతో వాడికి వైద్యం చేయించడం అనేది ఒక గమ్మత్తైన వినూత్నమైన కాన్సెప్ట్. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని ఎంతైనా అభినందించి తీరాలి. అన్నమాట ప్రకారం మరి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఈరోజు నుంచి మందు బాబుల కష్టాలు తగ్గుతాయి, ఆరోగ్యం కాస్త ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. కానీ మరొక్కసారి గవర్నమెంట్కి రెవెన్యూ కోసం మీరు అతిగా తాగవలసిన అవసరం లేదు, మితంగానే తీసుకోమని చెప్పి. అంటే మళ్ళీ నన్ను శాపనార్థాలు పెట్టద్దు, అసలు తీసుకోకండి, కానీ ఒకవేళ తీసుకోవాల్సిన ఆవశ్యకత వస్తే కొంచెం
అంటే శారీరక శ్రమ పగలంతా చేసిన వాళ్ళకి అలసట తీరడానికి కొంచెం, అంతే అంతకు మించి దయచేసి ఎక్కువ మద్యం తాగొద్దు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ మద్యం మీద నాలాగే ఎందరో కష్టపడ్డారు, చాలామంది ఆరోగ్యాలు పోయాయి, ఎంతోమంది చనిపోయారు. మొన్నే ఒక డాక్టర్ గారితో మాట్లాడా, మీకు ఇంకా కేసులు తగ్గిపోతాయేమో అని చెప్పి అంటే, తక్కువకి ఇస్తున్నారు కదా సార్, మళ్ళీ ఎక్కువే తాగుతారు, మా కేసులకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ అప్పట్లో ఉన్న ఆ పేషెంట్లు, ఆ లివర్ పేషెంట్లు, ఆ డిమాండ్ అయితే డెఫినెట్గా ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ని లైట్రివే అని చెప్తున్నా, బట్ సంభాషణ జరిగినమాట నిజం. సో చంద్రబాబు నాయుడు గారు అన్నమాట 3 నెలల్లోనే ఈ విషయంలో కూడా నిలబెట్టుకున్నారు, అన్నీ కూడా అలాగే నిలబెట్టుకుంటారు. ఇక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఇంకొక ముఖ్య అంశం, మరి విజయపాల్ సరే బంగ పోలీస్ ఆట ఆడుకున్నారు.